Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students, previous ga meeku nenu NITs lo vachetuvanti updates ane meeku ichchanu nenu. So ee update anedi malli oka sari gurtu chestunnanu endukante deentlo small changes ane jarigayi. కాబట్టి మీకు మార్క్ 2 అనేది సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో అయిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈలోపు ఈ అప్డేట్ కనుక మీలో ఉన్నట్లయితే అందరికి కాకపోయినా కొంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ అప్డేట్ ఏంటి, సో మీకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ అందిస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో 6th class నుంచి 10th class ఇంటర్మీడియట్ బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్, ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిల్స్ మీరు తెలుసుకోండి. మీకు ఏదైతే కెరీర్ యాప్ట్ అవుతుందో ఆ కెరియర్ ఏంటనేది కూడా తెలుసుకొని మీ యొక్క కెరియర్ని డిజైన్ చేసుకోండి. నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. స్టూడెంట్స్, మీకు ఇదివరకు నేను చెప్పాను, నేను ఐఐటి బాంబే వచ్చేసి మీకు ఈ యొక్క బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ని తీసేస్తుంది ఎక్కడ మీకు ఇయర్ నుంచి అని చెప్పి మీకు చెప్పడం జరిగిందనమాట. అదే క్రమంలో ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కావచ్చు, ఐఐటి జమ్మూ కావచ్చు, వీరు కూడా బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ తీసేశారు. అన్అఫీషియల్గా నాకున్నటువంటి సమాచారం మేరకు ఐఐటి ఇండోర్ కూడా ఈ విధంగా బ్రాంచ్ చేంజ్ ఆప్షన్, ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు మంచి సీజీపీ వచ్చినట్లయితే సెకండ్ ఇయర్కి మీకు బ్రాంచ్ అప్గ్రేడేషన్ అయ్యేటువంటి అవకాశాన్ని ఈ యొక్క ఐఐటీస్ తీస్తున్నాయి. మిగతా ఐఐటీస్ కూడా ఈ యొక్క బ్రాంచ్ ఆప్షన్ని తీసేటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఐఐటీలో ఏదో ఒకటి నార్మల్ బ్రాంచ్ వచ్చినా, వాళ్ళు అనుకున్నటువంటి సర్క్యూట్ బ్రాంచెస్ కాకుండా వేరే బ్రాంచ్ వచ్చినా అక్కడ బాగా కష్టపడి సెకండ్ ఇయర్లో చేంజ్ చేసుకుందాంలే అనుకుంటూ వారు ఐఐటీలో జాయిన్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. మిగతా డీమ్డ్ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలోనో, ఎక్కడో IIIT లోనో, NIT లోనో వారు అనుకున్నటువంటి బ్రాంచ్లు వదిలేసి ఐఐటీల కోసం వెళ్తే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ అప్డేట్ కోసం మీకు ఇది చెప్తున్నా అన్నమాట. సో దాదాపు అన్ని ఐఐటీస్ కూడా మీకు బ్రాంచ్ చేంజ్ అవకాశాన్ని ఆపేస్తాయి. దీంతోపాటు టాప్ ఎన్ఐటీస్ కూడా ఏదైతే బ్రాంచ్ చేంజ్ అయితే ఉందో ఈ యొక్క సిస్టమ్ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వారు కూడా రద్దు చేస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. సో రీసెంట్గా టైమ్స్ ఇండియా న్యూస్లో మనకు రావడం జరిగింది. సో ఇక ఏ ఎన్ఐటీస్ ఈ బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ తీసేస్తున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ఐటి ఢిల్లీ, సో ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, సో ఎన్ఐటి సూరత్, సో జైపూర్, రూర్కెలా, క్యాలికట్, కురుక్షేత్ర, జంషెడ్పూర్, సూరత్, పాండిచ్చేరి, నాగాల్యాండ్. సో ఈ ఎన్ఐటిస్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క డెసిషన్ని తీసేసుకున్నాయి. సో మీకు మంచి సీజీపీ వచ్చినప్పటికి కూడా మీకు ఏదైతే జోసాలో సీట్ వస్తుందో ఆ సీటుతోనే మీరు 4 ఇయర్స్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తప్ప మీకు ఫస్ట్ ఇయర్లో ఎంత హైయెస్ట్ సీజీపీ వచ్చినా లేకపోతే మీ ఆ ఎన్ఐటీలో టాపర్ అయి ఉన్నప్పటికి కూడా మీకు బ్రాంచ్ చేంజ్ అవకాశం అనేది ఈ ఎన్ఐటీస్ అనేది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రద్దు చేస్తున్నాయి. కాబట్టి అట్లా బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటూ మీరు ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని ఇబ్బంది పడే బదులు ఒకసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, సో మీకు వేరే దగ్గర మంచి బ్రాంచ్ వస్తున్నట్లయితే అట్లా మీరు ఆప్షన్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మేము ముందుకు పెడుతున్నాము. మరి ఈ విషయం మంచిదా చెడ్డదా అంటే మీ అందరూ తెలిసిందే. సో ప్రెజర్ అనేది ఎక్కువ స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. సో కొన్ని అనర్థాలకు దారితీస్తుంది కాంపిటీషన్ ఏదైనా గమనించినటువంటి యొక్క కౌన్సిల్, ఏదైతే మనకి ఐఐటి కౌన్సిల్స్ కానివ్వండి, ఈ యొక్క ఎన్ఐటీస్ కౌన్సిలింగ్స్ ఏమన్నా మీటింగ్ జరిగినప్పుడు వీరు ఇట్లా బ్రాంచ్ చేంజ్ అనే ఆప్షన్ని తీసుకోవడం జరిగిందనమాట. నా ఉద్దేశం ప్రకారము ఈ యొక్క 21st సెంచరీ దాటి వెళ్ళిపోతున్న క్రమంలో ఇప్పటికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఒక బ్రాంచ్ని ఎంకరేజ్ చేసుకుంటూ లేదా ఆ ఒక్క బ్రాంచ్ని అలా కాకుండా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా స్టూడెంట్స్కి మైనర్ అండ్ మేజర్ డిగ్రీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పెద్ద పెద్ద ఇలాంటి ఇన్స్టిట్యూషన్సే ఇలాంటి యొక్క ఆప్షన్స్ పెట్టడం అనేది కొంచెం బాధాకరమే. సిఎస్ఈ వాళ్ళు కోరు కానీ, కోరు వాళ్ళు సిఎస్ఈ కానీ ఇట్లా ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది. అండ్ స్టూడెంట్కి మనం చాయిస్ ఇచ్చినట్లయితే ఆ స్టూడెంట్ తనకు నచ్చినటువంటి మైనర్ డిగ్రీస్ చేయటం అన్నమాట. స్టేట్ యూనివర్సిటీస్ పెట్టాయి మైనర్ డిగ్రీస్, కానీ ఫీజెస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టాయి అన్నమాట. జేఎన్టీయూ హైదరాబాద్ తీసుకున్నట్లయితే నియర్లీ 60,000 ఫీజు పెట్టిందనమాట. సో కాబట్టి కొంతమంది స్టూడెంట్స్, మనకి లోకల్ యూనివర్సిటీలో చదివేటువంటి పేద పిల్లలు ఉంటారు కాబట్టి అంత ఫీజు లేకున్నట్లయితే బాగుండేది. ఈవెన్ ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ పెట్టేటువంటి ఆన్లైన్ డిగ్రీ కూడా నియర్లీ 6 లాక్స్ ఖర్చు అయ్యేటుందనమాట. సో ఇలాంటి మీరు స్టెప్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఫీజు కనుక పెట్టినట్లయితే ఎక్కువ మందికి అవకాశం వచ్చే ఉంటుంది. కాబట్టి
అండ్ ఇలాంటి రూల్స్ తీసుకునే ముందు కూడా పిల్లగాళ్ళు అయితే వారికి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకునే కాబట్టి మనం దీన్ని పాజిటివ్ వేలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్లో వచ్చిన బ్రాంచ్ అనేది 4 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించి అప్డేట్స్ పెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా అప్డేట్ వస్తే ఆ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.